ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి నిరుద్యోగులను సీఎం జగన్ మోసం చేశారని పల్నాడు జిల్లా తెదేపా అధ్యక్షుడు జీవి ఆంజనేయులు విమర్శించారు. మెగా డిఎస్సి విడుదల చేయాలంటూ వినుకొండలో యువజన విద్యార్థి సంఘాలతో కలిసి ఆయన ర్యాలీ నిర్వహించారు. తెదేపా కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు చేపట్టిన నిరసన ర్యాలీలో యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మంత్రి జగన్మోహన్ రెడ్డి చికెన్ కొట్లు మటన్ కొట్లు అని చెప్పేసి చదువుకున్న యువతని ఈరోజు మోసం చేస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. ఈరోజు డిఎస్సి 4 సంవత్సరాల నుండి ఎందుకు రిక్రూట్ చేయలేదు, ఇప్పుడు 6100 పోస్టులు రిక్రూట్ చేస్తాడంట ఈ ముఖ్యమంత్రి. మోసం కాదా, ఆ యువతను దగా చేయడం కాదా, దిగిపోబోయే 2 నెలల ముందు మరోసారి మోసం చేయడం కోసం 6100 డిఎస్సి ఉద్యోగాలు ఈరోజు నోటిఫికేషన్ ఇస్తాం. ఇది కుట్ర, ఇది దగా రిక్రూట్మెంట్ తప్ప ఈ రిక్రూట్మెంట్ లో నిజాయితీ లేదు. యువత దానికి నడుము బిగించబోతున్నారు. యువత ఈ ప్రభుత్వం మీద పోరాడిన యువతే ఈ ప్రభుత్వాన్ని ఓడిస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఏ యువతనైతే మోసం చేశాడో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చిత్తు చిత్తుగా ఓడించబోతున్నారని నేను మనవి చేస్తున్నా.